మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మనసు పెట్టి పరమేశ్వరుని ఏ కోరిక కోరినా ఆయన మన కోరికలను తప్పక తీరుస్తాడు. అటువంటి పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన దినం మహాశివరాత్రి. అయితే ఈ శివరాత్రిలోపు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక్క వస్తువును ఇంటికి తెచ్చుకుంటే శివుని అనుగ్రహంతో సిరి సంపదలు కలుగుతాయని పండితులు అంటూ ఉన్నారు. మరి ఆ వస్తువు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పరమేశ్వరుడు ఐశ్వర్యకారకుడు. ఈశ్వర అని ఒక్కసారి మనసు పెట్టి స్వామివారిని పిలిచి మనకు ఉన్న కష్టాలు చెప్పుకున్నట్లయితే ఆయన మన సమస్త కోరికలను తప్పకుండా తీరుస్తాడు. పరమేశ్వరుని పూజించే విధానాలలో ఎన్నో రకాల సాధనాలు ఉన్నాయి. ప్రతి నెలా వచ్చే మాస శివరాత్రి సోమవారాలలో చాలామంది మహాశివుణ్ణి పూజిస్తూ ఉంటారు. ఇంకొంతమంది అయితే శివుడే ప్రపంచంలాగా ప్రతిరోజు శివుణ్ణి పూజిస్తూ ఉంటారు. ప్రపంచం మొత్తం శివమయం అనుకుని అనునిత్యం శివుణ్ణి ధ్యానించేవారు కూడా ఉన్నారు. ప్రతి పనిలో శివుణ్ణి తలుచుకుంటూ ఉంటారు. ఇక విషయంలోనికి వెళ్తే త్వరలో మహాశివరాత్రి రాబోతూ ఉంది. మహాశివరాత్రి పర్వ పవిత్రమైనది, మహాశివునికి ఎంతో ఇష్టమైనది. అయితే ఈ మహాశివరాత్రి మాఘమాసంలో వస్తుంది. మాఘమాసంలో ఎన్నో రకాల శుభకార్యాలు జరుగుతాయి. ఎందుకంటే మాఘమాసంలో అత్యంత పవిత్రమైన వసంత పంచమి నుండి మహాశివరాత్రి వరకు కూడా ప్రతిరోజు కూడా ఎంతో పవిత్రమైనది. ఈ మాసంలో సముద్ర స్నానాలు చేయటం ద్వారా పాపనాశనం అవుతుంది. అయితే ఈ మహాశివరాత్రిని ఒక పెద్ద పండుగలాగా అందరూ జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ మహాశివరాత్రి లోపుగా శివుని కుటుంబం గల ఒక ఫోటోని తెచ్చి మీ పూజామందిరంలో పెట్టుకుంటే ఆ మహాశివుని విశేషమైన అనుగ్రహం మీకు లభిస్తుంది. చాలామంది ఇంట్లో ఒక శివుడి ఫోటో లేదా శివలింగం ఉంచుకొని పూజిస్తూ ఉంటారు. కానీ మహాశివరాత్రిలోపు శివుని కుటుంబం ఫోటో తెచ్చుకొని ఇంట్లో పెట్టి మాఘమాసంలో పూజ చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఫోటో తెచ్చుకున్న తర్వాత ప్రతిరోజు చక్కగా గంధం బొట్లు పెట్టి, కుంకుమ బొట్లు పెట్టి, అక్షింతలు వేసి ప్రతిరోజు పూజలు చేస్తూ ఉండాలి. బిల్వ దళాలతో పూజలు చెయ్యాలి, దీపారాధన చెయ్యాలి. శివరాత్రిలోపు ఈ ఫోటో తెచ్చి శివరాత్రి వరకు కూడా ఈ ఫోటోకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి మీ కోరిక కోరుకుంటే అన్ని పాపాలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయి. మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు నెలకొంటాయి. ఆల్రెడీ మా ఇంట్లో ఫోటో ఉంది అనేవారు శివరాత్రి వరకు కూడా ఈ ఫోటోకు భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే మీ కోరికలు నెరవేరుతాయి. మీరు ఊహించిన ధనప్రాప్తి కలుగుతుంది. కనుక శివరాత్రిలోపు ప్రతి ఒక్కరూ కూడా శివుడి కుటుంబం ఫోటోని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుని పూజించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.